Welcome to Mind Money Manifestation Training, Dr. Warlu's Mind Lab Program. నేను మీ జాహ్నవి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని, పెద్ద పెద్ద విజయాల వైపు అడుగు వేయాలని, ఫేమస్ అవ్వాలని అందరూ అనుకుంటారు. కానీ చాలామంది మేం చిన్న వాళ్ళం, మేమేం సాధించలేమని. మరికొంతమంది ఏమో మాకు వయసు పైబడింది, మేమేం చేయగలమని. ఇంకొంతమంది మాకు చదువు సరిగ్గా లేదు, మాకు సాధ్యమేనా, మాకు తెలివితేటలు అంతగా లేవని. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో వాళ్ళ గురించి వాళ్ళే తక్కువ చేసుకుంటూ ఉంటారు. మరి విజువలైజేషన్, మానిఫెస్టేషన్, మైండ్ ల్యాబ్స్ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా జీవితంలో మనం పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కానీ, పెద్ద పెద్ద విజయాలు సాధించడం కానీ, ఫేమస్ అవ్వడం కానీ ఎవరైనా సరే సాధ్యమేనంటారా? ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డాక్టర్ వర్లు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మానవజాతి చరిత్ర నిశితంగా పరిశీలిస్తే మనకు ముఖ్య విషయం బోధపడుతుంది. దేశం ఏదైనా, కాలం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, వ్యక్తి పూర్వాపరాలు ఎలాంటివైనా, కొద్దిమంది వ్యక్తులు మాత్రం డబ్బు సంపాదించడం, కోరుకున్నది అనుభవించడం, అనుకున్నది సాధించడం, కీర్తి ప్రతిష్టలు పొందడం మనకు కనిపిస్తుంది. మొదట్లో సామాన్యులుగా ఉన్నవాళ్ళు ఆ తర్వాత కొద్ది కాలానికి అసామాన్యులుగా మారారు. ముద్దు అనిపించుకున్న వాళ్ళు మేధావులుగా కీర్తించబడ్డారు. మొండి రోగాలతో బాధపడేవాళ్ళు తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. నిరాశ నిస్పృహలతో ఉన్నవాళ్ళు అందమైన భవిష్యత్తును అందుకున్నారు. కటిక దారిద్ర్యంతో బాధపడిన వాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగారు. జీవిత చర్మాంకంలో ఉన్న వ్యక్తులు చరిత్ర సృష్టించే పనులు చేశారు. ఇంగ్లీష్ భాషలో ఎంఏ చదివిన వ్యక్తుల్లో చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడటం రావటం లేదు, కానీ పెద్దగా చదువుకొని ట్యాక్సీ డ్రైవర్లో కొంతమంది చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వ్యాపార శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందిన వ్యక్తులు స్థాపించిన సంస్థలు కూడా సరిగ్గా నడవని పరిస్థితులుంటే, వ్యాపారంలో వానమాలు తెలియని వ్యక్తులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదివిన వ్యక్తులు డబ్బుకి ఇబ్బంది పడుతుంటే, అసలు చదివేయలేని కొందరు అపర కుబేర్లు అవుతున్నారు. ఆరోగ్య శాస్త్రం, మెడిసిన్ చదువుకున్న వ్యక్తులు కూడా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఆరోగ్య సూత్రాల గురించి ఆవగించంత పరిజ్ఞానం లేని వ్యక్తుల్లో చాలామంది నిండు నూరేళ్ళు జీవిస్తున్నారు. రాజకీయ శాస్త్రం చదువుకున్న వ్యక్తులు పాలకులుగా ఉన్న సందర్భాల్లో కూడా సుపరిపాలన అందలేదు, కానీ ఏమాత్రం విద్యాగంధం లేని అక్బర్ లాంటి వాళ్ళు అద్భుత పాలన అందించారు. ఈ అద్భుతాలు వాళ్ళకి ఎలా సాధ్యమయ్యాయి? ఎలాంటి వాళ్ళనైనా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్లగలిగే శక్తి సూత్రం, ఎనర్జీ ప్రిన్సిపల్ ఒకటి విశ్వంలో ఉంది. చాలామందికి తెలియని సూత్రం గురించి వాళ్ళకు బాగా తెలుసు. ప్రపంచంలో కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉన్న ఆ శక్తి సూత్రం, ఎనర్జీ ప్రిన్సిపల్ ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, దాని స్వరూప స్వభావాలు ఏమిటి, పాతాళ భైరవి సినిమాలో దేవతల నరుడా ఏమీ నీ కోరిక అంటూ కోరుకున్న వాళ్ళకు కోరుకున్నది ఇవ్వగల సామర్థ్యం ఈ ఎనర్జీ ప్రిన్సిపుల్కుందా, వ్యక్తి పూర్వాపరాలతో సంబంధం లేకుండా ఎవరినైనా విజయ శిఖరాల మీద కూర్చోబెట్టగలదా ఈ శక్తి సూత్రం, దాన్ని మనమంతా సొంతం చేసుకోగలమా? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే మనం ఓసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూడాల్సిందే. నెపోలియన్ పాఠశాలలో వెనక బెంచులో కూర్చునే ముద్దబ్బాయి, పొట్టిగా అనాసక్తమైన మొహంతో ఉండే అతన్ని తోటి పిల్లలంతా తెగ ఏడిపించేవారు. ఉపాధ్యాయుల్లో కూడా చాలామందికి ఈ ముద్దబ్బాయి అంటే చులకన భావమే. నెపోలియన్లో ఉన్న అంతర్గత సామర్థ్యాలను ఎవరో గుర్తించలేదు. స్కూల్లో ముద్దబ్బాయిగా ఉన్న నెపోలియన్ ఫ్రాన్స్కు అధ్యక్షుడై ప్రపంచ దేశాల్లో ఒక్కొక్కదాన్ని జయించుకుంటూ మున్ముందుకు సాగిపోతుంటే, యావత్ ప్రపంచం గజగజ వణికిపోయింది. సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి అణు విస్ఫోటనం ద్వారా అనంత శక్తిని ఉద్భవింపజేయవచ్చని లోకానికి చాటాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. స్కూల్లో ఉన్నప్పుడు ఇతనికి లెక్కలు చేయటం వచ్చేది కాదు, లెక్కల పరీక్షలు ఎప్పుడూ తప్పుతుండేవాడు. నీకు జీవితంలో లెక్కలు రావు, భవిష్యత్తులో కూలి పని చేసుకోవాల్సి వస్తుంది, కనుక ఒళ్ళు బాగా పెంచుకోమని ఆయన లెక్కల మాస్టర్ సలహా ఇచ్చేవాడు. చిన్నప్పుడు లెక్కలు రాని ఆ ముద్దబ్బాయే గణిత శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రంలో కూడా మహామేధావిగా ఖ్యాతి గడించాడు. ప్రపంచపు స్థితిని గతిని మార్చే సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. థామస్ ఆల్వా ఎడిసన్కి చిన్నప్పుడు ఒక చెవి సరిగ్గా వినిపించేది కాదు, దాంతో క్లాసులో టీచర్ చెప్పేదానికి అర్థమయ్యేది కాదు. ఎడిసన్ టీచర్ కూడా అతను ఒట్టి మట్టిబోర కింద జమకట్టి అతను ఏమీ నేర్చుకోలేడని తేల్చి పారేశాడు. 4 సంవత్సరాల వయసున్న ఎడిసన్ ఓ రోజు ఇంటికి వచ్చిన తర్వాత తన టీచర్ రాసిచ్చిన ఒక కాగితాన్ని తల్లికి అందిస్తాడు. మీ వాడు మొద్దు, అతనికి ఏమీ నేర్పలేం, మా స్కూల్లో నుంచి మీ వాడిని తీసేయండి అని దానిలో రాసుంది. దాన్ని చదివిన ఎడిసన్ తల్లి దాని వెనకాలే, మొద్దు మావాడు కాదు, మీరు టీచర్లే మొద్దులు, పిల్లలు చదివేలా చెప్పాలో మీకు తెలియదు, మావాడు మీ స్కూల్కి రావాల్సిన కర్మేమీ పట్టలేదు, వాడు చదువు నేనే చెప్పుకుంటానని రాసింది.
తల్లి రాసిన కాగితాన్ని తన టీచర్కి ఇవ్వడం కోసం ఆ ఒక్కరోజే స్కూల్కి వెళ్ళాడు ఎడిసన్. ఆయన మొత్తం స్కూల్కి వెళ్ళి నేర్చుకుంది కేవలం 3 నెలలే. ఆ తర్వాత తల్లే ఆయనకు చదవటం, రాయటం, లెక్కలు చేయటం నేర్పిస్తుంది. శాస్త్ర విషయాల పట్ల అత్యంత ఆసక్తి కలిగిన ఎడిసన్ వాటికి సంబంధించిన పుస్తకాలను మాత్రమే చదివేవాడు. ప్రయోగాలు చేయటం అంటే ఆయనకెంతో ప్రీతిపాత్రం. దాంతో 8 సంవత్సరాల వయసప్పుడే ఆయన తన ఇంట్లో ఓ ప్రయోగశాలను నెలకొల్పి ఎక్కువ సమయం దానిలోనే గడిపేవాడు. విద్యుత్ బల్బు, ధ్వని ముద్రణ పరికరం, సినిమాలు తీసే కెమెరా లాంటి 1000కి పైగా ఆవిష్కరణలు చేసి ప్రపంచానికంతా తన విజ్ఞానపు వెలుగులు పంచాడు మొదట్లో మొద్దుగా భావించబడ్డ థామస్ ఎడిసన్. భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుగొని విజ్ఞాన శాస్త్ర రంగంలో విప్లవాలకు నాంది పలికాడు సర్ ఐజాక్ న్యూటన్. ఇంగ్లాండ్లో ఉన్న గ్రాంతం గ్రామర్ స్కూల్లో చదువుకున్న న్యూటన్లో ప్రతిభ లేశ మాత్రం ఉన్నట్లు కూడా ఎవరూ గుర్తించలేదు. అతను పుట్టుకకు 3 నెలల ముందే తండ్రి చనిపోయాడు. తల్లి మరలా పెళ్లి చేసుకుంది. సౌతి తండ్రి న్యూటన్ను వారి వద్ద ఉండటానికి ఒప్పుకోలేదు. దాంతో తల్లి న్యూటన్ను అతని అమ్మమ్మ దగ్గర వదిలేసింది. అమ్మమ్మది అంతంత మాత్రం పరిస్థితి. ఆమెకు చిన్న పెరడు ఒకటి ఉండేది. దాంట్లో కూరగాయలు పండించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనాన్ని వెళ్ళదీసేది. న్యూటన్ ఆమెకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుండేవాడు. తండ్రి లేకపోవటం, తల్లికి దూరంగా ఉండటం వలన న్యూటన్ ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు. ఉత్సాహం, చురుకుదనం అతనిలో మచ్చుకైనా కనిపించేవి కావు. క్లాసులో ఎప్పుడూ వెనక బెంచులోనే కూర్చునేవాడు. తనకన్నా తక్కువ బలం, తక్కువ వయసు ఉన్న పిల్లల చేతుల్లో కూడా దెబ్బలు తినేవాడు. ఆత్మన్యూనతాభావంతో బాధపడుతుండేవాడు. తర్వాత కొంతకాలానికి అతనిలో ఎలానో మార్పు వచ్చింది. మంచి మార్కులతో పరీక్షలన్నీ పాస్ అవడం మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా తన ప్రతిభను లోకానికి చాటాడు. విజ్ఞాన శాస్త్రాన్ని ఓ మలుపు తిప్పిన భూమి ఆకర్షణ సిద్ధాంతంతో పాటు చలన సూత్రాలను కనుగొన్నాడు. గణితంలో క్యాలిక్యులస్కు పునాది వేశాడు. వర్ణపటాన్ని ఆవిష్కరించాడు. విజ్ఞాన శాస్త్రంలో తన పేరుని సుస్థిరం చేసుకున్నాడు సర్ ఐజాక్ న్యూటన్. లూయిస్ పాశ్చర్ను చిన్నప్పుడు ఎవ్వరూ తెలివైన వాడిగా పరిగణించలేదు. ఓ సాధారణమైన మనిషి కింద తీసి పారేశారు. ఆయనే ప్రాణాంతకమైన రాబీస్, ఆంత్రాక్స్, హైడ్రోఫోబియా వంటి వ్యాధులకు మందు కనిపెట్టి మానవాళ్ళని కాపాడాడు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన లెడర్లే ల్యాబొరేటరీస్కి రీసెర్చ్ డైరెక్టర్గా నియమించబడి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేశాడు ఎల్లాప్రగడ సుబ్బారావు. క్యాన్సర్కి మందు కనిపెట్టింది ఈయనే. టెట్రామైసిన్ లాంటి యాంటీబయాటిక్స్తో పాటు ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టాడు తెలుగు తేజం సుబ్బారావు. ఈయన కూడా స్కూల్లో డల్ స్టూడెంటే. ఇప్పటి 10వ తరగతి సమానమైన నాటి మెట్రికులేషన్ పరీక్షలో 2 సార్లు తప్పాడు. చిన్నప్పటి స్కూల్లో మొద్దనిపించుకున్న నెపోలియన్, థామస్ ఆల్వా ఎడిసన్, ఐన్స్టైన్, న్యూటన్, లూయి పాశ్చర్, ఎల్లాప్రగడ సుబ్బారావులు ఆ తర్వాత మేధావులు ఎలా అయ్యారు, మహత్కార్యాలను ఎలా సాధించారు, మొదట్లో వాళ్ళకి తెలియని ఎనర్జీ సూత్రాన్ని ఆ తర్వాత వాళ్ళు తెలుసుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. దాంతో సామాన్యులు అసామాన్యులుగా మారారు. ముద్దు అనిపించుకున్న వాళ్ళే మేధావులుగా కీర్తించబడ్డారు. వాళ్ళు ఆచరించిన ఆ ఎనర్జీ సూత్రం ఏమిటి? మనం కోరుకునే వాటిని మనసులో సృష్టించుకొని గట్టిగా నమ్మితే మన మైండ్ వాటిని సాధించి తీరుతుందని ప్రవచించిన హెన్రీ ఫోర్డ్ చదువుకున్నది 6వ తరగతి మాత్రమే. నమ్మకాన్ని ఆయుధంగా చేసుకున్న ఫోర్డు కారు కనిపెట్టాడు. మానవ మనస్తత్వాలకు అద్దం పట్టే 36 నాటకాలు రాసి విశ్వ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు విలియం షేక్స్పియర్. సాహిత్యం ఉన్నంతకాలం ఆయన పేరు అజరామరంగా ఉంటుంది. అంతటి గొప్ప నాటక రచయిత, కవి అయిన షేక్స్పియర్ చదువు కూడా అంతంత మాత్రమే. పేద కుటుంబంలో పుట్టి అష్ట కష్టాలు పడ్డాడు బిల్ గేట్స్. ఐబీఎం కంపెనీ వాళ్ళు తయారు చేసిన పర్సనల్ కంప్యూటర్లకు ఆయనే సాఫ్ట్వేర్ తయారు చేసి వార్తల్లోకి వచ్చాడు. మానవ ఊహాశక్తిని పెట్టుబడిగా పెట్టి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించాడు. అచరికాలంలోనే ప్రపంచ ధనవంతుల్లో 1 స్థానానికి ఎదిగాడు. పిన్న వయసులోనే బోల్డంత పేరు సంపాదించుకున్న బిల్ గేట్స్ చదువు కూడా అంతంత మాత్రమే. ఆయన కూడా చదువు మధ్యలోనే మానేశాడు. ప్రపంచ దిగ్గజాలకు గెలుపు పాఠాలు బోధించే అమెరికన్ యువకుడు యాంతోనీ రాబిన్స్ చదువు కూడా పాఠశాల స్థాయిని దాటలేదు. ఏళ్ల తరబడి చదువుకొని జ్ఞాన సముపార్జనకే తమ జీవితం ధారపోసిన వ్యక్తులకు కూడా అందని విజయాలు పెద్దగా చదువే లేని వ్యక్తులకి ఎలా దక్కాయి? చదువులు, తెలివితేటలు, మార్కులు, ర్యాంకులు మనలో సమర్థతను పెంచవచ్చేమో కానీ విజయ శిఖరాల మీద కూర్చోపెడతాయనే గ్యారంటీ లేదు. పాఠశాల స్థాయిలోనే చదువు మానేసిన వాళ్ళు, మొద్దులుగా భావించబడి స్కూల్ నుంచి వెళ్ళగొట్టబడ్డవాళ్ళు, ప్రతి పరీక్షను అంచెలంచెలుగా పాస్ అయిన వాళ్ళు అందరూ ప్రపంచాన్ని అబ్బురపరిచే విజయాలను సాధించారు, సాధిస్తున్నారు. వీళ్ళ విజయ రహస్యం ఏమిటి? పేదరికంలో పుట్టిన వాళ్ళు విజయం సాధించడం కుదరదనుకోవటం కూడా అపోహ మాత్రమే. విజేతల జాబితా పరిశీలిస్తే వాళ్లలో ఎక్కువ మంది
సీదాసాదా కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళే, కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన వాళ్ళే. నిరుపేద జాలర్ల కుటుంబంలో జన్మించాడు ఏపీజే అబ్దుల్ కలాం. పేపర్ బాయ్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి స్వశక్తితో చదువుకున్నాడు. హైదరాబాద్లోని డిఆర్డిఎల్లో శాస్త్రవేత్తగా పనిచేసి దేశ రక్షణకు అవసరమైన క్షిపణులను రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. అంచెలంచెలుగా ఎదిగిన కలాం దేశ ప్రథమ పౌరునిగా ఎన్నికయ్యాడు. జీవితాంతం ఆయనే మనకు రాష్ట్రపతిగా ఉంటే బాగుంటుందని ఎందరో ఆశపడ్డారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఎంతో ప్రతిభావంతంగా పనిచేసి రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చాడు ఏపీజే అబ్దుల్ కలాం. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ కలాం పేదరికాన్ని ఏనాడూ శాపంగా భావించలేదు. పేదరికం అబ్రహం లింకన్ను అమెరికాకు అధ్యక్షుడు అవ్వకుండా అడ్డుపడలేదు. బీఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాత స్థాయికి ఎదగకుండా ఆపలేదు. లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రిని కాకుండా అడ్డుకోలేదు. ముత్యాల రాజుకి సివిల్స్లో మొదటి స్థానం రాకుండా కుట్ర చేయలేదు. పేదరికం వాళ్ళలో పట్టుదలను పెంచి కృషి వైపు మళ్లించింది. అత్యంత భయానకమైన పేదరిక పంజా ప్రభావం నుంచి వాళ్ళని విముక్తి చేసి విజయ శిఖరాలకు చేర్చిన శక్తి ఎలాంటిది, రాబోయే వీడియోల్లో ఆ శక్తి సూత్రానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. చూశారు కదా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది విన్న తర్వాత ఇంకెవరైనా నేను చిన్నదాన్నని, లేదంటే నేను చిన్నవాళ్ళనని, నాకు వయసు అయిపోయిందని, ఈ వయసులో నేనేం చేస్తానని, లేదంటే నేను సరిగా చదువుకోలేదని, నాకు తెలివితేటలు లేవని మీ ఆలోచనలన్నీ మారిపోయాయి కదా. ఇలాంటి ఆలోచనలు ఎవరున్నా డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సిందే. సో మరి డాక్టర్ వర్లు గారు చెప్పినట్టుగా విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, మైండ్ ల్యాబ్స్కి ఎంత పవర్ ఉందో ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా మీ ఆలోచనలు మారాయనే నేను అనుకుంటున్నాను. సో కీప్ ఇట్ అప్. ఏవైతే మీ మార్చుకున్న ఆలోచనలు ఉన్నాయో దాంతోనే మీరు ప్రొసీడ్ అవ్వండి, ఉన్నత శిఖరాలని అధిరోహించండి. సో చాలా బాగుంది కదా కాన్సెప్ట్. సో అదేవిధంగా మరి పర్సనల్గా డాక్టర్ వర్లు గారు నిర్వహించేటటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, మైండ్ ల్యాబ్స్కి సంబంధించి డీటెయిల్గా పర్సనల్గా అప్రోచ్ అయ్యి, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని అప్రోచ్ అవ్వాలనుకున్నా, లేదంటే డాక్టర్ వర్లు గారు నిర్వహించేటటువంటి ఆన్లైన్ జూమ్ క్లాసెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.